విద్యార్థులని వేధిస్తున్నటువంటి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా డైట్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, డైట్ కాలేజీలో విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులని, అదే విధంగా ఫ్యాకల్టీని మొత్తంగా రిక్రూట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పీడిఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల క్రితమే విద్యార్థులను వేధిస్తున్నటువంటి శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకోవాలని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ప్రిన్సిపల్ పైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థులను వేధిస్తున్నటువంటి శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ డైట్ కాలేజీలో విద్యార్థులు అనేక అవస్థలు పడతా ఉన్నారు, అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ అక్కడ కొరత ఉంది, అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు లేమి కూడా అక్కడ విపరీతంగా ఉంది. వీటిని కూడా ఈ సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా మేము కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పరిష్కరించాలి.